Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan Veyi Rojula Prayanam Ela Sagindante Jagan Mukhyamantriga Adhikaram Chepatti Nedito Veyi Rojulu Purtayyayi. ఈ 1000 రోజుల పాలనలో జగన్ పలు సంచలనాలు నమోదు చేశారని అనుకోవాలి. ముఖ్యంగా జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూసేలా చేశాయి. ముఖ్యంగా వార్డు సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్లు, ఇంటింటికి రేషన్, నాడు నేడు పథకం కింద స్కూల్స్ హాస్పిటల్లో వినూత్న మార్పులు, కొత్త జిల్లాల దిశకి అడుగులు, పదుల సంఖ్యలో కార్పొరేషన్ల ఏర్పాటు, నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు, ఇలా పాలనను ప్రజా సంక్షేమాన్ని కొత్త పంతులు తొక్కించారు. ఇదే సమయంలో జగన్ 1000 రోజుల పాలనలో కొన్ని మరకలు కూడా లేకపోలేదు. మొత్తానికి జగన్ 1000 రోజుల పాలన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రెండు ప్రభుత్వాలు వచ్చాయి. అందులో ఒకటి చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం, మరొకటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసా కల్పించడం ద్వారా 2019లో అధికారంలోకి వచ్చారు. అది కూడా చరిత్రలో ఎన్నడూ రానంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రజలకు భరోసాను కల్పించారో అదే మాటపై జగన్ నిలబడి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజల్లో కొంతమేరకు అసంతృప్తి ఉన్నా అదేమీ రాబోయే రోజుల్లో తన విజయానికి అడ్డు కాబోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేడుతో 1000 రోజులు పూర్తయింది. అయితే గడిచిన ఈ 1000 రోజులలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. తన పూర్తి దృష్టిని ప్రజా సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్లించారు. ఈ సంక్షేమ పథకాల కారణంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతున్నారు. జగన్ తీసుకొచ్చిన పథకాలలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన వంటివి ప్రజల్లో మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ పథకాలు ఒక ఎత్తు అయితే ఎవరి ఆలోచనకు అందకుండా తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందుల నుంచి బయటపడేశాయనే చెప్పాలి. అందులో ముందుగా మనం చెప్పుకోవాల్సింది గ్రామ వార్డు సచివాలయాలు, ఇంటింటికి రేషన్ అనే ముఖ్య పథకాలు. ప్రజలకు అవి చాలా సంతృప్తిని ఇచ్చాయి. ఇలా ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు జగన్ తీసుకొచ్చారు. మరోవైపు అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను తీసుకొచ్చిన జగన్ ప్రాజెక్టులు అంచనా వ్యయాలను తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ మాట తెప్పను మడమ తెప్పను అని చెప్పిన జగన్ 3 రాజధానుల బిల్లు, మద్యపాన నిషేధం, శాసనమండలి రద్దుపై వెనక తగ్గారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా అమరావతి రాజధాని అని కోర్టు ఇచ్చిన తీర్పు కూడా జగన్ కు షాక్ ఇచ్చేది. మరోవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులు కూడా వైసీపీపై విమర్శలకు కారణమయ్యాయి. ఇటీవల పీఆర్సీ ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల చెలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వం దిగివచ్చి వాళ్లను శాంతింపజేసిన విషయం తెలిసిందే. ఇలా పాలనపరంగా ఈ 1000 రోజుల ప్రయాణంలో జగన్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ పరంగా మాత్రం వైసీపీకి తిరుగులేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీని విజయడంకా మోగించింది. పంచాయతీ, మున్సిపాలిటీలు, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇలా ఏ ఎన్నికైనా వైసీపీకి సంపూర్ణ మెజారిటీ దక్కింది. ముఖ్యంగా చంద్రబాబు కంచుకోట కుప్పాన్ని కూలగొట్టే దిశగా వైసీపీ కదులుతోంది.